ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాండ్రి కమల గారు మనతో ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, మీ కుమార్తె గారికి ఇక్కడ మంగళగిరి టికెట్ కేటాయించారు. అంటే లోకేష్ పైన పోటీ చేయడానికి ముఖ్యమంత్రి గారు మీ కుమార్తెని ప్రవేశపెట్టడం ఏం ఎలా? చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. మేము ఎప్పుడు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం. ఎప్పుడు వర్క్ చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, చైర్పర్సన్గా చేసినా, నేను అలాగే హనుమంతరావు గారు చైర్పర్సన్గా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, మినిస్టర్గా చేసినా కూడా మేము ఎవరము భేషజాలకు పోకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేవాళ్ళం. ఇక్కడ మేమంతా లోకల్గా ఉండేవాళ్ళం. లావణ్య గారు కూడా అదేవిధంగా ఉంటారు. ఇక్కడ మంగళగిరిలో జరిగిన డెవలప్మెంట్ అంతా ఓన్లీ మా రెండు ఫ్యామిలీలు మాత్రమే చేసినాయి, ఎవరు చేయలేదు. 30 సంవత్సరాల నుంచి మేము ఎవరం ఇక్కడ పోటీ చేయలేదు, టీడీపీ అధికారంలో రాలేదు, కాబట్టి మేము ఇవాళ పోటీ చేస్తున్నామని చెప్తున్నారు లోకేష్ గారు. వాళ్ళు రెండు ఫ్యామిలీలు ఏం డెవలప్మెంట్ చేశారని అడుగుతున్నారు. మీరు ఇవాళ కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఏముందో ఎలా ఉందో తెలియదు. 30 సంవత్సరాల క్రితం మంగళగిరి ఎలా ఉందో మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పార్టీలో పెద్దవాళ్ళని. అలాగే ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా మేమేం చేశారనేది జనాన్ని అందరికీ తెలుసు. మీరు ఇవాళ కొత్తగా వచ్చి జనానికి ఎవరికి నేర్పాల్సిన అవసరం లేదు. సో డెవలప్మెంట్ మేము చాలా బాగా చేశాము. మీరు 2014లో ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు, మీ నాన్నగారు సీఎంగా ఉన్నారు, అయినా కూడా మీరు ఏమీ చేయలేదు. వాళ్ళేం చేశారని చెప్పడం కాదు, మీరేం చేశారో చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. 3 శాఖలకు మినిస్టర్గా ఉండి, మీ నాన్నగారు సీఎంగా ఉండి, మీరు చెప్తున్న ఈ రోజున బూటకప్పు మాటలు ఏమైతే ఉన్నాయో, ఆ పట్టాలు ఇస్తాం, ఈ పట్టాలు ఇస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు. అప్పుడెందుకు చేయలేదు? ఈ మాయ మాటలన్నీ, వాలంటరీ వ్యవస్థను ఏమని చెప్పారు మీరు? బందిపోట్లు, వాళ్ళు దోపిడీలు చేస్తున్నారు, ఇళ్లలో జ్వరబడుతున్నారు, మోస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఆనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టి సంక్షేమ పథకాలు పెద్దవాళ్ళకి ఇంటికి చేరుస్తుంటే మీరు చూడలేక అపవాదేశారు. అలాంటి వాలంటీర్లకి మీరు ఈరోజు నేను చెప్తున్నారు 10,000 ఇస్తానంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తుంటే, సంక్షేమ పథకాలు ఇస్తుంటే శ్రీలంక అయిపోయిన ఆంధ్రప్రదేశ్, మరి మీరు అదే వాలంటీర్లకి, అంటే మీరు ఎవరైతే దోపిడీ దొంగలు అని చెప్పిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున మీరు అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానంటున్నారు. ప్రజలందరూ ఇలాంటివన్నీ గమనిస్తున్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మిమ్మల్ని కూడా ఆదరించారు, ఇప్పుడు కూడా మీ కుమార్తెని ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా బాగా ఆదరిస్తారండి. ఈ మాయ మాటలన్నీ మంగళగిరిలో ఎవరు నమ్మరు, చాలా చక్కగా ఆదరిస్తున్నారు. లోకల్ మేము, మాకు అందుబాటులో ఉంటుంది, మా అమ్మాయి మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది విజయవాడలో. అంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు ఇటువంటి అరాచక పాలన కొనసాగిస్తున్నారు, అసలు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఎలక్షన్ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ ఒకసారి పలకరించే ఉద్దేశంతో బస్సు యాత్ర పెట్టారు. ఆ బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నప్పుడు ఉప్పినలాగా, ఒక సునామీలాగా ప్రజల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందో ఆ అభిమానాన్ని చాటుకుంటూ ప్రజలు వస్తున్నారు, వాళ్ళ అభిమానాన్ని తెలుపుతున్నారు. మేము ఓడిపోతామనే భయంతో 3 పార్టీలు 4 పార్టీలను కలుపుకొని వస్తున్నాము, అయినా కూడా మాకు ఇంతమంది జనం రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యకర్తలని, మీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రేరేపించి దాడులు చేపిస్తే దడుస్తారని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేస్తే ఈ యాత్రలు ఆగిపోతాయి అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ మేము ఖండిస్తున్నాం. అలాగే వైసీపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, దేశం మొత్తం మీద వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. పోటీ కదా, కాస్త ఇబ్బందిగా అనిపించండి. ఎందుకండి, ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మనిషే, ఆయన కూడా ప్రజల దగ్గరికి రావాలి, ఆ ఓట్లు అడగాలి, మనిషే కదా, ఎందుకు భయం? మనుషులు చూసి మనుషులు భయపడరు, మనుషులు కాకపోతేనే మరి భయపడాలి. లావణ్య గారు గెలిచిన తర్వాత మంగళగిరికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసే దిశగా ముందరికి వేయబోతున్నారు? ఖచ్చితంగా వేస్తున్నామండి. నేను విజనరీ ఉన్న నాయకుడిని, నేను నాకు 40 ఏళ్ళు సీనియారిటీ అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ ఎలా కట్టారో చూడండి, 58,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. మరి తెలంగాణలో చూసుకుంటే 28 ఎకరాలతోటి
సెక్రటేరియట్ అక్కడ ఎలా కట్టారు, మీ విజనరీ సీఎం గారు ఎలా కట్టారు చూడండి. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు, కానీ మీకు మళ్ళీ మాయ మాటలు చెప్పి సెట్టింగ్ ప్రయత్నాలు చేయట్లేదు. చెప్పండి, మంగళగిరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మురుగుడు ఎలా ఉంది, లోకల్గా ఉండే అమ్మాయి, మీలో ఒక అమ్మాయి, మీ ఇంటి ఆడపడుచు, మీకు సేవ చేయడానికి మొదటిసారిగా వస్తుంది, ఆమెని మీ ఆడబిడ్డలాగా ఆదరించి గెలిపించండి. ఇక్కడ బీసీలకి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, బీసీల అవకాశాన్ని జారవిడ్చుకోకుండా అన్ని పార్టీలు భవిష్యత్తులో బీసీకే సీట్లు ఇచ్చే విధంగా మరి మీరందరూ అమ్మాయిని గెలిపించుకోవాలని, ఈసారి బీసీ క్యాండిడేట్ని మనం గెలిపించుకుంటేనే అన్ని పార్టీలు కూడా ఇక్కడ బీసీలు ఐక్యంగా ఉన్నారు, మరి బీసీలకి మనం కూడా ఇవ్వాలి అనే ఆలోచనలోకి వచ్చే విధంగా మీరు ఇక్కడ బీసీ క్యాండిడేట్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అది మన ఇష్టం కాదు కదండి, సీఎం గారు సమీకరణాలు ఉంటాయి, చాలా సమీకరణాలు ఉంటాయి, కుల సమీకరణాలు కానివ్వండి, సీనియారిటీ సమీకరణాలు చాలా ఉంటాయి, సీఎం గారు తన నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.